ఎంసెట్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అవబోతుంది. చాలా చిన్న వీడియో. మీరు ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు మాక్ టెస్ట్స్ రాస్తున్నప్పుడు దానిలో అప్లై చేసుకోండి. వీడియోలో చెప్పిన పాయింట్స్ లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఎంసెట్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, అండ్ షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే ఏ టైంలో అప్లై చేయాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, మ్యాథ్స్కి ఎంత టైం ఇవ్వాలి, ఫిజిక్స్కి ఎంత టైం ఇవ్వాలి, కెమిస్ట్రీకి ఎంత టైం ఇవ్వాలి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎంసెట్ ఎగ్జామినేషన్ గురించి అందరికీ తెలిసిందే, 160 బిట్స్ ఉంటాయి ఫర్ 160 మార్క్స్ అండ్ 3 అవర్స్. 3 అవర్స్ అంటే 180 మినిట్స్. సో అప్రాక్స్గా చూసుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు దొరికేది ఓన్లీ 1 మినిట్ మాత్రమే. 1 మినిట్లో మీరు క్వశ్చన్ చదవాలి, సాల్వ్ చేయాలి, అండ్ దాని కరెక్ట్ ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ జరగాలి అంటే మీరు స్పీడ్ చాలా ఎక్కువ ఉండాలి, మధ్యలో ఏదో ఒక క్వశ్చన్ దగ్గర పాజ్ అయిపోకూడదు, చాలా టైం ఇచ్చేయకూడదు. సో అవన్నీ జరగాలంటే ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ ఫాలో అవ్వండి. ఏ క్వశ్చన్ చదివినప్పుడైనా ఫస్ట్ 10 to 15 సెకండ్స్ ఆ క్వశ్చన్ చదవడానికి టైం ఇవ్వండి. సో 10 to 15 సెకండ్స్లో ఆ క్వశ్చన్ని మీరు 3 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో పెట్టండి. ఫస్ట్ కేటగిరీ, ఒకవేళ ఆ క్వశ్చన్ మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు, మీకు ఆ ఫార్ములా గుర్తుంది అనిపిస్తే అక్కడికక్కడే 1 మినిట్లో సాల్వ్ చేసేయండి. సెకండ్ కేటగిరీ, ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేశారు ఆల్రెడీ ముందు ఒకసారి, కానీ ఇప్పుడు మీకు ఆ ఫామ్లో గుర్తు రావట్లే, ఎలా సాల్వ్ చేయాలో ప్రాసెస్ మర్చిపోయారు అనిపిస్తుంటే క్వశ్చన్ చదివినప్పుడే, సో ఆ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూలో పెట్టేసి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, అసలు మీరు ఈ క్వశ్చన్ ఎప్పుడు చూడలేదు, ఈ క్వశ్చన్ చాలా కష్టం అనిపిస్తే ఆ క్వశ్చన్ యాక్చువల్గా స్కిప్ చేసేయండి, మార్క్ ఫర్ రివ్యూ ఏం చేయకర్లే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది విత్ మ్యాథ్స్. మ్యాథ్స్ మీకు ఆల్మోస్ట్ 80 బిట్స్ ఉంటాయి, 80 బిట్స్ కూడా కవర్ అవ్వాలంటే సో 1 అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఫిజిక్స్, సో కెమిస్ట్రీకి ఒక 1/2 అవర్, ఫిజిక్స్కి ఒక 1/2 అవర్. సో 2 అవర్స్ టైంలో ఒక 80 బిట్స్ వరకు, అంటే మ్యాథ్స్లో ఒక అప్రాక్స్ 40 బిట్స్, ఫిజిక్స్లో ఒక 20 బిట్స్, అండ్ కెమిస్ట్రీలో ఒక 20 బిట్స్ మీరు సాల్వ్ చేసుకొని ఉంచుకోవాలి. అవి మ్యాక్సిమం రైట్ అవ్వచ్చు, అవి మీరు ఆల్రెడీ చేశారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న బిట్స్ అన్నమాట. సో 80 బిట్స్ ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్ మిగిలింది. సో ఈ 1 అవర్లో ఇంకొక 80 బిట్స్ చేయాలి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి మార్క్ ఫర్ రివ్యూ బిట్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ అసలు రానివి ఉంటాయి. సో అసలు రాని బిట్స్ని పక్కన వదిలేయండి, వాటి మీద ఆల్రెడీ షార్ట్ కట్స్ అప్లై చేసుకోవచ్చు. సో 80 బిట్స్లో ఒక 40 బిట్స్ ఎన్నో మీరు మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నారు, అవి సాల్వ్ చేస్తున్నారు 30 to 40 మినిట్స్ టైం ఇచ్చేసి. సో ఆ 30 to 40 మినిట్స్లో మీరు చేయాల్సిన ఒక 30 క్వశ్చన్స్ అలా సాల్వ్ చేయాలి. సో ఆ 30 క్వశ్చన్స్ మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నవి ట్రై చేయండి, ఆప్షన్స్ గుర్తొస్తాయి, ఆన్సర్స్ గుర్తొస్తాయి, అండ్ ఫార్ములా కూడా అన్ని గుర్తొస్తాయి, మీరు మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకొని సాల్వ్ చేస్తే రైట్. సో ఇప్పుడు మిగిలిన 20 మినిట్స్, సో మిగిలిన 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఏదైతే మీ దగ్గర టైం ఉందో, ఇప్పుడు మీ దగ్గర 50 బిట్స్ ఆర్ 40 to 50 బిట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. సో ఈ 40 to 50 బిట్స్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు షార్ట్ కట్స్ అప్లై చేయాల్సినవే. ఆ చీట్ కోడ్ షార్ట్ కట్స్ ఏవైతే చెప్పాము, అంతేగాని గుడ్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుని వెళ్ళిపోదాం అంటే మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎంసెట్లో ఒక్కొక్క మార్క్ కూడా చాలా ర్యాంక్ డిఫరెన్స్ని తెప్పిస్తుంది. లాస్ట్ అంటే ఇవి 80 మార్క్స్ 90 మార్క్స్ ఎడ్జ్లో ఉంటారు కదా, ఈ ఎడ్జ్లో ఉన్న మార్క్స్ ఒక్కొక్క మార్క్ చాలా ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఒక్కొక్క క్వశ్చన్ కూడా మీ దగ్గర ఉన్న ప్రతి మినిట్ని చాలా వాల్యుయబుల్గా చూసుకొని ప్రతి క్వశ్చన్ని షార్ట్ కట్స్ అప్లై చేస్తూ సాల్వ్ చేయాలి, లాస్ట్ ఏదైతే 20 మినిట్స్ ఉన్నాయో. సో లాస్ట్ 20 మినిట్స్లో మీరు చేయాల్సిన ఏంటి, ఆ షార్ట్ కట్ వీడియోలో చెప్పిన ట్రిక్స్ అప్లై చేయండి, ఆ ట్రిక్స్ ప్రకారం మీరు సాల్వ్ చేయండి. లాస్ట్ 20 మినిట్స్ కదా, 50 బిట్స్లో ఆల్మోస్ట్ ఆ ప్రతి బిట్ అటెంప్ట్ చేయండి, ట్రై చేయండి షార్ట్ కట్ అప్లై చేస్తూ చేయడానికి. ఒకవేళ లేదు, లాస్ట్ 5 మినిట్స్ 2 మినిట్స్ టైం ఉంది అంటే మీరు ప్రతి ఒక్క ఆప్షన్ని ఏదో ఒక ఆప్షన్ పెట్టుకొని వెళ్ళిపోండి. ఇవే క్వశ్చన్స్, ఇవేవైతే క్వశ్చన్స్ మీరు అసలు రావు, మీకు అసలు ఫార్ములాసే గుర్తులేవు, అసలు మాకు సంబంధం లేని క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో మార్క్ ఫర్ రివ్యూ పెట్టి చేస్తారు, ఇవి కూడా చేస్తారు, లాస్ట్కి ఎంసెట్ పేపర్ డన్. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అటెంప్ట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ పేపర్. సో ఈ వేలో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి అందరికీ, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.